అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్. నమస్కారం అడిస్మిల్లి గారు. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నికల కోలాహలం ఆల్రెడీ మొదలైనట్టుగా అనిపిస్తుంది. తెలంగాణలో రిజల్ట్స్ చూసి, ఎందుకంటే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దోస్తులు కదా, అక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో వెళ్ళారు, బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు మనం ఆ తప్పు చేయకూడదు, మనం కొత్త కొత్త వాళ్ళతో వెళ్దాము, ఉన్న వాళ్ళని స్థానభ్రంశం అని చేద్దాం, లేదా ఉన్న వాళ్ళకి సీటు ఇవ్వకుండా చేద్దాం అంటున్నారు. సో ఇప్పుడు సీటు రాని వాళ్ళందరూ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు అన్నట్టుగా, అఫీషియల్గా కాదు, అన్ని లోపల లోపల జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. నిజంగా వాళ్ళకి అంత ధైర్యం ఉందా? అసలు వాళ్ళంతా కేవలం వైసీపీ వచ్చిన తర్వాతే వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయ్యారా, లేకపోతే అప్పటి నుంచి అంతకు ముందు ఉన్నారా? అసలు ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్తున్నారు? వివరించండి సార్. ఇక్కడ ఇదంతా ఏదో పెద్ద సీన్ ఏం కాదండి. ఇది వీళ్ళు ఎమ్మెల్యేలు అభిప్రాయం ఏంటంటే, అసలు చేసిందంతా నువ్వు చేసి మొత్తం సర్వనాశనం చేసేసి ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేటు, బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. దాదాపు 10 సంవత్సరాల వరకు తిరుగు లేకుండా నిలబడే అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని కాలదని నువ్వు తిరిగి సిగ్గు లేకుండా మమ్మల్ని అందరినీ ప్లేసులు మార్చి, లేదంటే మాకు సీట్లు ఇవ్వకుండా మా మీద నెపాన్ని అట్టదలిచినప్పుడు ఎవరన్నా సరే తప్పు ఎదటవాడు చేసి నెపం ఇంకొకళ్ళ మీద నెట్టేస్తున్నాడు భరిస్తారా? ఎవడన్నా ఊరుకుంటారా? వాళ్ళకి అక్కడ అగ్గి రగిలిపోతుంది. నువ్వు సీట్ ఇవ్వకపోతే మానేవయ్యా, ఇంట్లో కూర్చుంటాం పోతాం, లేకపోతే ఇంకో పార్టీలో పోతాం, లేకపోతే ఏదో పడతాం. అంతేగాని అదేదో మేము తప్పు చేసినట్టు ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉన్నట్టు మాట్లాడుతూ పెట్టినట్టు మనకి రగిలిపోతా ఉన్నారు, కోపం వచ్చేస్తున్నారు. నువ్వు ఏమో అవినీతిని మొత్తం వ్యవహారాన్ని అంతా సెంట్రలైజ్ చేసి మొత్తం నువ్వు దోపిడీ, నువ్వు డే లైట్ రాబరీ చేసి మా మీద నడతాబట్టి మేమేదో చిల్లర కొట్లు కొట్టుకుని అరాచుకుని నిన్ను చూసుకుని ఏదో నువ్వేదో ఉద్ధరిస్తావని నువ్వు ఉన్నావన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం మారదు నువ్వు చెప్పిన మాటలు నమ్మి మేము కూడా కొన్ని తప్పుడు పనులు చేసాం. రేపు పొద్దున్న వాళ్ళ బారి నుంచి మమ్మల్ని ఎవరు రక్షిస్తాడో? యా సంతే కదా, తెలుగుదేశం బారి నుంచి, లోకేష్ బారి నుంచి వీళ్ళు ఎవరు కాపాడతారండి వీళ్ళని? వాళ్ళు అసలు ఆందోళన అది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సీట్లు ఇవ్వనంటావు, పుణ్యమే కారం చెల్లినట్టు. అసలే మన పరిస్థితి బాగోలేదు. గడప గడపకి వెళ్తే ఎగిరెగిరి దొంతున్నారు. వాళ్ళని ఎలా, ప్రజల్ని ఎలా పేస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు వాళ్ళకి రేపు ఓటు ఎలా అడగాలో తెలియట్లేదు. ఎంతో కొంత స్థానికంగా ఉన్నది ఓ కొంతమంది కాదు, కొంతమంది కన్నా వీళ్ళు కొంత అనుచరులు ఉంటారు. ఏదో పనులు చేసి చేయక వాళ్ళకి ఒక పరపతి అది ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్తే అక్కడ వీళ్ళు ముఖం కొత్తే అక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అన్నీ కలిపి వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. సొమ్ము పోయి దుమ్ము పడుతుంది. పైగా డబ్బులు తీసుకురావాలి, ముందులో డబ్బులు డిపాజిట్ చేయమన్నారు. పని చూసుకోవాలి, డిపాజిట్ లేదు ఏమి లేదంటే ఇప్పుడు తర్వాత డబ్బు డిపాజిట్ లేకపోయినా కానీ వేరే చోటకి వెళ్ళి జిల్లాలు దాటి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ ఉంటుంది, వీళ్ళకి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలని వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయటం చాలా విచిత్రం. కొత్త కొత్తగా అంటే రాజకీయాల్లో రివర్స్ టెండరింగ్ ఆ ఉన్నదాన్ని పాడు చేసి విధ్వంసం ఇవన్నీ చేసి ఇది కూడా కొత్త వారు కూడా సృష్టించాడు. దాంతో వాళ్ళందరూ డెఫినెట్గా సమావేశం అవుతారు ఎక్కడో చోట. వాళ్ళందరూ మీకు ఎన్నికలకు ముందే ఈ పార్టీ చీలిపోద్దాం ఎవడు తెలుసు, లేకపోతే మేము పోటీ చేయం కొత్త పెట్టుకోమన్నట్టు. 1985లో ఏం జరిగింది తెలుసా అండి? ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడు. ఆయన ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్న ప్రత్యర్థి పార్టీలో పోటీ చేయడానికి వ్యక్తులు లేరు. బాగా సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డితో సహా అందరూ దాక్కున్నారు పోటీ చేయడానికి, ఎందుకంటే ఓడిపోతామని తెలుసు వాళ్ళకి. సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళు ఇక్కడ 1994 నాటి 85 నాటి సిచ్యుయేషన్ ప్రతిపక్ష ఇప్పుడున్న అధికార పక్షంలో, అప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు అధికార పక్షంలో. అలాగే తెలుగుదేశం పార్టీ గాలి ఏమాదిరి ఉందంటే 1994 నాటి మాదిరి గాలి ఉంది. అంటే వాళ్ళ ప్రత్యర్థులకి అసలు ఆ ఊపిరాడదు, ఆచూకీ కనపడదు. అసలు ఈ వైసీపీ పార్టీ అనేటువంటిది సింగిల్ డిజిటా, సింగిల్ డిజిట్లో మళ్ళీ లీస్ట్ డిజిటా అనేటువంటిది అసలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. సింగిల్ డిజిట్ అంటే 9 హయ్యెస్ట్, అందులో లీస్ట్ అంటే 1. 1 నుంచి 9 మధ్య, 1 మధ్య 9 మధ్య మాత్రమే వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. అది కూడా అక్కడ ఇప్పుడున్న నాయకుల్లో తెలుగు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఎవడన్నా అత్యంత బలహీనుడై నిర్లక్ష్యం చేసి రకరకాల కారణాలతో అనేక కారణాలు ఆయనకి ప్రతికూలంగా ఉంటే తప్ప వైసీపీ గెలిచే పరిస్థితి లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అతను ఏదో చేస్తాడో,
మూడు దొంగ ఓట్లు ఉన్నాయి, డబ్బు ఖర్చు పెడతాడు, డబ్బు రూపాయి కూడా ఖర్చు పెడతాడు. కళ్ళ ముందు మంటలు వేస్తాడు, రూపాయి కట్ట పట్టుకుని మీకు ఒక 1 లక్ష రూపాయలు 50,000 కట్ట ఇస్తే మీరు మంటలు పడతారు పట్టుకెళ్ళి పడేరు కదా. పోతున్నా ఇలాగ ఓడిపోతున్నాడు తెలితే 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. ఆయన అసలే కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టరాడు, డబ్బులు తీడు. ఎందుకంటే ఓడిపోయేదానికి ఎంత ఇస్తాడు? దొంగ ఓట్లు అంటారా, తొక్కి నార లాగేస్తారు దొంగ ఓట్లు. ప్రజలకు చూడండి, రేపు పొద్దున్న ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలా ఎగిరెగిరి తొందుతారో చూడండి మీరు. అసలు ప్రచారం చేయనివ్వరాను. ఇన్నాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను రోడ్డు మీద రానివ్వలేదు వీళ్ళు, ఇవాళ ప్రజలు వాళ్ళని రోడ్డు మీద రానివ్వరు, అసలు ప్రచారం చేయనివ్వరు. నువ్వేమిచ్చావు అది వచ్చేస్తుందండి, వెనక్కి ఏమీ మొగమంటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎమ్మెల్యేలు తిరిగి మమ్మల్ని ఇలాంటి నీ వల్ల దాపురించింది మాకు ఈ దరిద్రం, ఈ దుస్థితికి కారణం నువ్వైతే వాళ్ళు హట్టైపోతున్నారు. ఈ దుస్థితికి దుర్మార్గానికి అసలు ఈ దరిద్రానికి కారణం నువ్వయ్యి మమ్మల్ని మారుస్తానంటే బేటయ్యా బాబు, నువ్వు నువ్వు మారు, నువ్వు తప్పుకో. ఎంతో కొంత ఆగ్రహం చల్లారుతుంది ప్రజల్లో, అప్పటికి ప్రయోజనం ఉండదు. కానీ ఘోర పరాభవం పరాజయం నుంచి తప్పించుకోవచ్చు, సమీప ప్రత్యర్థిగా ఉండొచ్చు, అంతేగాని మళ్ళీ నీ ముఖం పెట్టుకుని మమ్మల్ని ఎలా అటు ఇటు మార్చి చేస్తారు? కనీసం ప్రత్యర్థిగా మాత్రమే మిగులుతావు, సమీపంగా రాలేవు. ఇది వాళ్ళు చెప్పేది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని బలిపశువులు చేద్దామని, కులగణ కుల సమీకరణాలు చేద్దామని, బలహీన వర్గాలను బలిద్దామని ట్రై చేస్తాడు. ఈయన అమాయకుల వాళ్ళని చూస్తూ ఊరుకుంటారా? ఏంటండి వాళ్ళు తెలియదా ఏం జరుగుతుందో? ఈయన ఎంత నిప్పర్తి విషయంలో ఎవరి మీద దాడి చేశారండి ఇన్నాళ్ళు వీళ్ళు? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల దాడి చేశారు, బహిరంగంగా కులం పేరుతో దూషించారు, దుర్మార్గం వ్యవహరించారు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, భూ ఆక్రమణలు, ఇవన్నీ ఒక రకం అరాచకం, అవినీతి. అసలు ఎలా ఏ రకంగా ప్రభుత్వ సంపదని ప్రజల సంపదని కొల్లగొట్టేశారు కదండి. మీకు దారి దోపిడీ దొంగలు కూడా ఈ రకంగా ఒంటి మీద గొడ్డలు వదిలేసిపోరు వాళ్ళు, ఇదివరకు దొంగోళ్ళు, వీళ్ళు అది కూడా లాగేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి వస్తువులు పట్టుపోతారు, ఇల్లు పట్టుకుపోరు కదా, వీళ్ళు ఆ ఇల్లు కూడా పట్టుకుపోతున్నారు కదా, ఏమీ మిగలకుండా భూమి కూడా లాగేసుకుంటారు. ఇట్లా ఇంత అరాచకం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు దర్శనం ఉండదు, ఆ రకంగా అవమానపరిచినప్పుడు మీకు జనవరి తర్వాత ఇప్పుడు ఇంకో 15 రోజులు అండి, 15 రోజుల తర్వాత మీకు ఏ రేంజ్లో, మనం అందరం అనుకుంటున్నాం తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చిందని వాళ్ళు పనిపడతారు అనుకుంటున్నాం, ఇవాళ వైసీపీ ఆళ్ళ నాయకులు వాళ్ళు పనిపెట్టేస్తారు. వాళ్ళ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు అప్పుడే ఛానల్ అయింది, వాళ్ళ నాయకులు మౌనంగా ఉన్నారు. ఎప్పుడు కుక్క నోట్లో కర్ర పెట్టినట్టు మురిగే వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. చూసుకోండి కుక్క నోట్లో కర్ర పెడితే ఏం చేస్తుంది? తెగ లడలడలడ మురిగేస్తుంది. అలాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. మీకు అలాగా ఈయనేదో ఉద్ధరిస్తాడు అనుకుని రెచ్చిపోయి రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన వాళ్ళందరికీ కూడా జలక్కిచ్చాడు ఈయన. ఇక్కడ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చిన వాళ్ళు కూడా వాళ్ళకి సంతోషం లేదు. వాళ్ళు వాళ్ళు మీకు రేపు వద్దని నిలబడతారు, ఎన్నికల్లో పోటీ చేస్తారని గ్యారంటీ ఉందా? మీకు కాలం అండి, కాలం కాటు వేయటువంటి ఇదే. నీకు సాగినంత కాలం బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక్కసారి రివర్స్ అయిందనుకోండి ఇది ఇక ఏ రేంజ్లో మీకు మడత పెడద్దు కాలం అనేటువంటిది మీకు. అందుకనే మా పల్లెటూళ్ళలో ఏమనుకుంటారంటే రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొంచెం మోటుగాను నాటుగాను ఉంటుంది. కర్మ గుడిసేటిదైతే గోచీలో పిడిగిపడిందంట. ఎంతకన్నా ఆఖరి పల్లె పల్ల పల్లెటూరులో ఈ రకమైన పదాలు ఇంతకన్నా ఉండవు. ఇంకా ఏంటండి కాబట్టి మీరు అన్నట్టుగా వాళ్ళు సమావేశాలు పెట్టుకోకపోతే ఫోన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకరికొకరు మాట్లాడేసుకుంటారు. వీళ్ళు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని చెప్పేసి వేరే వాళ్ళ ఫోన్లు వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ వాడు వీళ్ళ అసిస్టెంట్ ఫోన్ వీళ్ళు ఇచ్చుకుని మాట్లాడుకుంటారు, వీళ్ళ ఫోన్ ట్రాకింగ్ చేస్తున్నారు. అని చేత అసిస్టెంట్ అంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా, అలాగా కూడా తిరిగి కూడా ఫోన్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు, సంబంధం లేని ఫోన్లు చూసుకుని మాట్లాడుకుని అందరూ కూడా 1 2 3 అని ఒకేసారి దూకేస్తారు బయటికి. చాలా దారుణాలు జరుగుతాయండి. ఇప్పుడు మీకు ప్రస్తుతం ఊళ్ళకు ఊళ్ళు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, చూసుకోండి మీరు ఎక్కడికే ఊళ్ళకి ఊళ్ళే
అంటే మీ సాధారణంగా ఆ ఊళ్ళో నాయకుడు వార్డు మెంబరు లేకపోతే కొంచెం పదం ఉన్నవాడు రాజకీయంగా పేరున్నవాడు ప్రముఖులు మారుతూ ఉంటారు సాధారణంగా. కానీ వాళ్ళ నాయకులు అలాగే ఉన్నారు, ఎప్పుడు ఎప్పుడు ఏం చేద్దామని బిక్కు బిక్కుమంటి చూస్తుంటే, ఇప్పుడు ఊరు ఉందండి, ఆ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీకి సంబంధించిన సానుభూతిపరుడు, కానీ అతను అలా పైకి కిందకి చూస్తుంటే ఆ ఊరు ఊరంతా టీడీపీలో జాయిన్ అయిపోతుంది. ఆయన ఏం చేస్తాడు అక్కడ కూర్చుని? ఆయన కూడా లంకలు పోతాడు. అదే జరుగుతుంది ఇప్పుడు మీకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద. తెలుగుదేశం పార్టీ కంటే దారుణంగా ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడట్లేదు అలాగే. వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కంటే దారుణంగా విమర్శిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఒక్క పోత నుంచి ఒకసారి బయటికి రాగానే, ఆ కపట హస్తాల నుంచి బయటికి రాగానే స్వేచ్ఛగా తిరగబడి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న వండవల్లి శ్రీదేవి గారు కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, కోటమనాయుడు శ్రీధర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ అసలు వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ వరుసలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వస్తారా రారా అనవసరం, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఉక్రోషాన్ని ఆక్రోషాన్ని బయట పెట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నలిగిపోయారు, అతి రాష్ట్రాన్ని మూడు భాగాలు చేసేసి ముగ్గురు అప్పచెప్పేసేసి వీళ్ళమే కూడా పెత్తనం చేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? మీ ఇంట్లోకి వచ్చి వేరే వాడు పెత్తనం చేస్తే మీరు ఊరుకుంటారా? మీ ఊరు వచ్చి వేరే ఊరు వచ్చి పెత్తనం చేస్తే ఊరుకుంటారు మీరు? కాబట్టి ఇది ఒక 3-4 ఏళ్ళు సాగింది. పైగా అన్నిటి కానీ పెద్ద తప్పు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషిని అక్రమ నిర్బంధం చేసి దొంగ కేసులు పెట్టి ఇసుకు ఫ్రీగా ఇస్తే కేసు పెడతారా? ఇది వాళ్ళకి ఎంత దారుణం అండి ఇది. ఏమైనా నువ్వు ఇసుకు అన్న క్యాంటీన్లు, అన్న క్యాంటీన్లు పెట్టావు, అన్న 5 రూపాయలకి అన్నం పెట్టావు అని కేసు ఎట్టలేదు ఇంకా నయ్యం? ఇంకెంత దారుణంగా ఉన్నప్పుడు వాళ్ళకి సమర్థించుకోవడం ఉండాలి కదా. మీ కొంతమందికి ముఖం కింద పైన విచక్షణ లేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు కొంతమంది విమర్శిస్తారు. కాబట్టి అంచేత ఎమ్మెల్యేలు తిరగబడే రోజు రోజుల్లోకి వచ్చింది, వారాలు కూడా కాదు, రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని టూ నూపేసి బయటకు వచ్చేస్తారు వీళ్ళంతా. చూద్దాం సార్, వీళ్ళు సమావేశాల వరకే, రహస్య సమావేశాల వరకే ఆగిపోతారా, లేకపోతే బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారో చూద్దాం సార్, త్వరలోనే తెలిసిపోతుంది ఈ విషయం. ధన్యవాదాలు సార్.